అలీ గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, ఆల్రెడీ ఇచ్చారు చేతిలో పెట్టేశారు, చాలండి. రామప్రసాద్ వచ్చి అన్నయ్య ఏదో ఒకటి పనిచేస్తావు కదా అని చేతిలో పెట్టాడు తీసుకొచ్చి. ఇక్కడ ఎవరు, మోహన్ బాబు కూతురు, ఆవిడ మాట్లాడుతున్నాడు, మనం పని చేయకూడదు, ఆవిడే పని చేయాలి. అలాగే త్రీ మంకీస్, ఇందాక గురుగారు రాజేంద్ర గారు చాలా గొప్ప మాట చెప్పారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని. కానీ మానవుడు వచ్చింది అక్కడి నుంచే, ఎందుకంటే పూర్వజన్మ అంటే ఆల్మోస్ట్ 5000 ఇయర్స్ బ్యాక్ మనం మంకీస్ లాగానే ఉండేవాళ్ళం, ఇప్పుడు మనుషుల్లాగా ఉంటున్నాం. కాకపోతే మంకీకి అన్ని తెలివితేటలు ఉండేది కాదు, ఆ రోజులే బాగున్నాయి. మనిషికి ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేస్తున్నాడో, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే చెడు అవుతుంది, ఏం చేస్తే అవతలుడు బాధపడతాడు అనేది ఆలోచించకుండా. నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఎవరికి భయపడతారు అన్నారు. నేను తల్లిదండ్రుల్ని, దేవుడికి భయపడతాను అన్నాను. తర్వాత అన్నారు మనిషిని చూస్తే భయపడతాను అన్నా, ఎందుకంటే మనిషి చాలా డేంజరు, అందుకోసం మనిషి అంటే నాకు భయం అండి అన్నా. ఒక సర్కస్కి వెళ్తే, ఒక జూకి వెళ్తే ఏనుగు, ఏనుగు పులి, పులి ఓ సింహం, ఏ పావు, ఏ కోతి అంటారు. ఎందుకంటే దానికి ఏదో బాగా ఫ్రెండ్షిప్ ఉన్నట్టు, మన ఏదో ఫ్యామిలీ మెంబర్ అయినట్టు. దాన్ని ఎవరు చూసినా కూడా, ఎందుకంటే జూలో పిల్లలైనా పెద్దోళ్ళైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళు ఎవరైనా సరే చూడగానే నవ్వుతారు. అట్టగా త్రీ మంకీస్ అని మరి అనిల్ కుమార్ గారికి మరి ఎందుకు వచ్చిందో ఆలోచన, నిజంగానే రాజేంద్ర గారు చెప్పినట్టు ఆయన చాలా గొప్ప గొప్ప హీరోలు ఆడియో ఫంక్షన్కి వెళ్ళి 2 ముక్కలు 3 ముక్కలు మాట్లాడి దిగిపోయే మనిషి. ఆయన మీ గురించి, డైరెక్టర్ గురించి ఒక 15 నిమిషాలు మాట్లాడారంటే ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఆయనకి కమెడియన్స్ అంటే చాలా ఇష్టం. కమెడియన్స్ని పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి సరదాగా ఒక చిన్న జోక్ వేసినా ఒక పావు గంట నవ్వుతూనే ఉంటాడు ఆయన, అంత ఇష్టం ఆయనకి కామెడీ అంటే. మీ మీద ప్రేమతో ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్కి ఆయన రావటం జరిగింది, ఎందుకంటే వారు ఎంత బిజీ మీ అందరికి తెలుసు. అండ్ అంతేకాకుండా హిందీలో 3 ఈడియట్స్ ఎంత పెద్ద హిట్ అయిందో, 3 మంకీస్ తెలుగులో అంత పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే దాంట్లో ఓన్లీ 1 స్టార్ ఆమిర్ ఖాన్, తర్వాత హీరోయిన్, తర్వాత మనకి తెలిసిన 2 ఆర్టిస్టులు మాధవన్ అండ్ కొత్త అతను. నేను సినిమా చూసి వాళ్ళ పేర్లు తెలియదు కానీ నేను ఒకళ్ళని గుర్తుపట్టా, అది ఆమిర్ ఖాన్. తర్వాత పోను పోను తెలిసింది, ఎస్ ఓహో దీనికి డైరెక్టర్ ఇతనా, దీనికి ఓహో ఈ క్యారెక్టర్ ఇతనా. ఎందుకంటే ఒక సినిమాని మిమ్మల్ని నమ్ముకొని ఒక నిర్మాత వచ్చి డబ్బులు పెట్టి ఒక డైరెక్టర్ని నమ్ముకొని ఒక సినిమా తీశారంటే ఇది ఆశామాషి కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు అంతంత మాత్రమే ఆడుతున్నాయి, బాగుందంటేనే థియేటర్కి వస్తున్నారు తప్ప ఈ దీన్ని పెద్దగా లేదంటగా చెప్పారుగా విన్నాంగా అంటున్నారు తప్ప వెళ్ళి చూస్తేనేగా తెలుస్తుంది ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది. సో అందుకోసం దయచేసి చిన్న సినిమాల్ని బతికిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, చిన్న డైరెక్టర్లు బాగుంటారు, మాలాంటి చిన్న ఆర్టిస్టులు కూడా అందరూ ఎదుగుతారు. సో దీన్ని పైరసీ చేయకుండా మీకు సినిమా బాగుందంటే థియేటర్కి వెళ్ళి మీరు ఎంతో, ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళని మించిన వాళ్ళు దేవుడు లేరు. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసేది ఎంత పెద్ద స్టార్నైనా ఎంత చిన్న స్టార్నైనా డిసైడ్ చేసేది వాళ్ళే. సో ఈ రామ్ప్రసాద్కి, అలాగే సీనుకి, అలాగే సుధీర్కి, మా నిర్మాతకి, అలాగే మా డైరెక్టర్కి, నన్ను సన్నీ ఓ రకంగా చూస్తున్నాడు, నువ్వు యాక్ట్ చేశారు దీంట్లో ఏంటి నా పేరు చెప్పడం ఏంటి ఇలా చూస్తున్నాడు, అరే పుసుకని నీ నీ పేరు చెప్పకపోతే ఏమనుకో క్షమించు నన్ను, ఏంటి చిక్కుపోతున్నా ఏంటి డైటింగా ఎందుకు చేస్తున్నాడు తెసా, పెళ్లి కాలేదు అడిగి అందుకని డైటింగ్ చేస్తున్నాడు. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్, ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు అండ్.